అందరికీ నమస్కారం. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి. ఆ రోజున భారతదేశమంతా హింసకు తావీయకుండా, మాంసాహారాన్ని భుజించకుండా, కనీసం అంగడిలో అమ్మకుండా శాంతి దినముగా పాటించే రోజు. అయితే అదే రోజున తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారి జిల్లాలో పుత్తళం ఏరియాలో ఎల్ఎంఎస్ చర్చిలో హిందుత్వ భావజాలం కలిగిన ఉన్మాదులు, వీరిని హిందువులు అనకూడదు, హిందువులలో హిందుత్వ ముసుగేసుకుని ఉన్మాదంతో తిరిగే మతోన్మాదులు శాంతి కాముకులైన క్రైస్తవులపై దాడికి దిగారు. పుత్తళం ఏరియాలో ఉన్న లండన్ మిషనరీ సొసైటీకి సంబంధించిన ప్యారిస్ చర్చిలో అక్టోబర్ 2 ఆదివారం ఆరాధన జరుగుతుండగా ఈ కసాయి మూకలు కాషాయ జెండాలతో చర్చిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసు వారు వెంటనే చర్చి ప్రాంగణం దగ్గరకు వచ్చి వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. పోలీసులకు కూడా భయపడని ఈ ఉన్మాదం ఈ దేశానికి ఎంత ప్రమాదకరమో ఒక్కసారి ఆలోచించండి. హింసకు తావీయకుండా శాంతి కాముకుని జన్మదినముగా గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ భారతదేశ ప్రజలందరూ జరుపుకుంటే సాటి మనుషులపైనే హింసకు దిగారంటే వీళ్ళని ఏమనాలి? ఉన్మాదులు అని అనడం కూడా తక్కువేనేమో. హిందువుల ముసుగేసుకున్న మతోన్మాద ఉగ్రవాదులు అనొచ్చు. ఇంతకంటే పెద్దది ఏదైనా ఉంటే ఆ పేరు కూడా పెట్టొచ్చు. మన భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశం. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న గొప్ప దేశం మన దేశం. ఈ దేశంలో అన్ని మతాల వారు స్వేచ్ఛగా తమ మతాన్ని ప్రచురించుకోవచ్చు, తమ విశ్వాసాన్ని ప్రకటించుకోవచ్చు, తమ విశ్వాస దైవాన్ని ఆరాధించుకోవచ్చు. అందుకోసం ప్రత్యేకంగా ప్రార్థనా స్థలాలు కానీ లేదా రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రదేశాలలో తమ తమ దేవుళ్లను ఆరాధించుకోవచ్చు. ఆ విధంగానే ఇప్పటి వరకు ఈ భారతదేశం సస్యశ్యామలంగా ప్రపంచ దేశాలలో భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశముగా పేరెన్నికగన్నది. అయితే నేటి మన భారతదేశంలో ఈ భిన్నత్వంలో ఏకత్వం అనే పేరును చెడగొడుతూ ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని దోషిగా నిలబెడుతున్నారు ఈ హిందుత్వ భావజాలం కలిగిన మతోన్మాద ఉగ్రవాదులు. ఈ దేశంలో ప్రతి మతానికి దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. దేవాలయం వారి విశ్వాసం ప్రకారంగా చాలా పవిత్రమైన దానిగా భావిస్తారు. అలా క్రైస్తవులు కూడా తమ చర్చిని, తమ సంఘమును, తమ మందిరాన్ని పవిత్రమైన దానిగా ఆలోచిస్తారు. పవిత్రమైన స్థలములో కూర్చుని దేవునిని ఆరాధిస్తారు. ప్రజలందరి క్షేమం కొరకు, దేశ క్షేమం కొరకు ప్రార్థనలు చేస్తారు. ఏ మతానికి చెందిన దేవాలయమైనా అది వారికి పవిత్ర స్థలమే. ఈ దేశంలో హిందూ దేవాలయ పరిధిలో సుమారు 1.5 కిలోమీటర్ దూరం వరకు అన్యమతానికి సంబంధించిన చిహ్నాలు కానీ, అన్యమతానికి సంబంధించిన పేపర్స్ కానీ, అన్యమతానికి సంబంధించిన పోస్టర్లు కానీ కనపడకూడదే. దేవాదాయ ధర్మదాయ శాఖ వారు ఒక ప్రత్యేకమైన చట్టం కూడా చేసుకున్నారే, హిందూ దేవాలయాల పరిధిలో అన్యమత ప్రచారం కానీ, అన్యమత చిహ్నాలు సింబల్స్ కానీ, అన్యమతానికి సంబంధించిన మనుషులు కానీ, అన్యమతానికి సంబంధించిన ఉద్యోగులు కానీ ఆ దేవాలయాల పరిధిలో ఉండకూడదే. ఒకవేళ ఆ పరిధిలో ఎవరైనా కరపత్రాలు పంచిన అన్యమతానికి సంబంధించినవి, పొరపాటున అన్యమత సంబంధమైన చిహ్నాలు సింబల్స్ ఉన్న కారు, బైక్ ఏదొచ్చినా వెంటనే వారిపై చర్యలు తీసుకుని అరెస్ట్ చేస్తారు. అలాంటిది క్రైస్తవ సంఘంలోనికి కాషాయ జెండాతో దాడికి దిగుతున్నారంటే నానా రాద్ధాంతం చేస్తూ పోలీసులను కూడా లెక్క చేయలేదంటే వాళ్ళని ఏమనాలి? వారికి ఒక న్యాయం, మనకొక న్యాయమా? వారికి ఒక న్యాయం, క్రైస్తవులకు ఒక న్యాయమా? అంటే క్రైస్తవులు శాంతి కాముకులని, కేవలం ప్రార్థన మాత్రమే చేస్తారని, దాడి చేసిన ఎదురు తిరగరని పొగరా వాళ్ళకి? అదేనా వారి ధైర్యం? లేదా దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, హిందుత్వ భావజాలం కలిగిన మమ్మల్ని అందరిని ప్రోత్సహిస్తుంది, మమ్మల్ని అరెస్ట్ చేయరు, మా మీద చట్టం పనిచేయదు, చట్టాన్ని కూడా మేము లెక్క చేయము, అదే పొగరుతూ ఈ మతోన్మాద ఉగ్రవాదులు ఇలాగే రెచ్చిపోతూ ఉంటే దేవుడు కొంతకాలమే చూస్తాడు. ఏ బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కిందని వీళ్ళ ధైర్యంతో విర్రవీగుతున్నారో ఆ ప్రభుత్వాన్ని నేల కూల్చేయగలడు దేవుడు. ఆ భావజాలంతో ఉన్న హిందూ సంస్థలు క్రైస్తవ సంఘాలపై, క్రైస్తవులపై దాడులు చేస్తూ పెరుగుతూ ఉంటే అధపాతాలానికి తొక్కేయగలడు దేవుడు. అది క్రైస్తవులుగా మేము కోరుకోవడం లేదు. దేశం కోసం ప్రార్థిస్తాం, అందరూ మంచిగా బ్రతకాలని ఆశిస్తాం, సాటి మనిషిని గౌరవిస్తూ మానవత్వంతో మసలుకోవాలని ఆశిస్తాం. అది క్రైస్తవ్యం. క్రైస్తవులు నమ్మిన దేవుడు ప్రేమను పంచమన్నాడు, తప్పు చేసిన వారిని కూడా క్షమించమన్నాడు, ఎదుటివారిపై జాలి చూపించమన్నాడు, శత్రువును కూడా ప్రేమించమన్నాడు. అందుకే ఈ దేశంలో క్రైస్తవ్యం తనపై ఎన్ని దాడులు చేస్తున్నా సహిస్తూ, భరిస్తూ, ప్రార్థిస్తూ, క్షమిస్తూ ఉన్నారు. ఇది యేసుక్రీస్తు వారు క్రైస్తవులకు నేర్పించిన ప్రేమ గుణం, క్రైస్తవులకు నేర్పించిన తగ్గింపు గుణం. ఈరోజు హిందువులు ముసుగేసుకున్న వారు హిందుత్వ భావజాలంతో ఎదుటి మతాలపై దాడులు చేస్తున్నారంటే ఆ ధర్మం వారికి అదే నేర్పించిందేమో. ఆ ధర్మం హింసకే తావిస్తుందేమో. ఆ ధర్మం ఎదుటి వారిని చంపమంటుందేమో.
ఆ ధర్మం పరమతాన్ని దూషించమంటుందేమో, ఆ ధర్మం పరమతం మీద దాడులు చేయమంటుందేమో. అందుకేనేమో వీళ్ళంతా ఇలా రెచ్చిపోతున్నారు. అలాంటి ధర్మం ఈ దేశానికి ఎంత ప్రమాదకరమో ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. చట్టం మమ్మనేమీ చేయలేదనే ఆలోచనతో వీరు విర్రవీగుతూ ఉంటే క్రైస్తవులు మౌనంగా ఉండి ప్రార్థన చేయడమే కాదర్రా, దేశంలో మనకు కల్పించిన రాజ్యాంగపు హక్కులను, చట్టాన్ని కూడా మనం వినియోగించుకుని తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి విషయాలలో క్రైస్తవులందరూ ఏకమై క్రైస్తవ సంఘాలపై, క్రైస్తవులపై, సేవకులపై, బైబిల్పై, క్రీస్తుపై జరుగుతున్న దాడులను చట్టపరంగా ఎదుర్కొని తగిన చర్యలు తీసుకోకపోతే ఈ దేశంలో క్రైస్తవ్యాన్ని అభాసుఫలు చేయడానికి ఎంతకైనా తెగిస్తారు ఈ ఉన్మాదులు. కాబట్టి క్రైస్తవ్యమా, ఆలోచించండి. ప్రార్థనతో పాటు పోరాటానికి కూడా సిద్ధపడండి. 5వ జనాంగమా, మీ వలె క్రైస్తవులు ఉంటే ఈ దేశం ఎప్పుడూ అగ్నిగుండంగా, రణరంగంగా మారిపోదును. కానీ క్రైస్తవులు శాంతి కాముకుడైన క్రీస్తు అనుచరులు. క్రీస్తు ప్రేమగుణాన్ని, క్షమాగుణాన్ని, దయాగుణాన్ని కలిగిన వారు. క్రైస్తవుల సహనాన్ని పరీక్షించొద్దు. క్రైస్తవుల ప్రేమను అలుసుగా తీసుకోవద్దు. క్రైస్తవుల తగ్గింపును చేతగానితనంగా తీసుకోవద్దు. ఎప్పటికైనా మారండి, ఆ ఉన్మాదులను మార్చండి. దేవుడు అలాంటి వారందరికీ మారు మనసు అనుగ్రహించునుగాక. ఆమేన్.